వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడోత్సవం. భజన బృందాల నామ సంకీర్తనతో మైమరచిన మాడవీధులు. సప్తగిరుల్లో కుమారధార తీర్థము కోటి. పుణ్యస్నానాలతో పునీతులైన భక్తకోటి. ఇకపై ఆల్ ఇండియా రేడియోలో శ్రీవారి సుప్రభాతం. సమీక్షా సమావేశంలో టీటీడీఈఓ ఆదేశం. శ్రీవారి పాదస్పర్శతో పునీతమైన పుణ్య ప్రదేశం కళ్యాణ వెంకటేశ్వరుడు కొలువైన శ్రీనివాస మంగాపురం. ప్రత్యేక కథనం. తిరుమలలో శ్రీవారి పున్నమి గరుడ సేవ భక్తిరసభరితంగా సాగింది. ప్రతి నెలా పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరుగుతున్న మలయప్ప స్వామివారి గరుడ సేవ ఈసారి హరినామ సంకీర్తనతో ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. శ్రీనివాస గోవింద అంటూ సప్తగిరులు ప్రతిధ్వనించాయి. హరినామమే కడు ఆనందకరము అంటూ భక్తజనం గొంతెత్తారు. మరగవో మరగవో మనసా అని అన్నమయ్య అన్నట్టు హరినామాన్ని ప్రతి మనసు మరిగింది. స్వామి సంకీర్తనలతో మురిసింది. తిరుమలలో సోమవారం రాత్రి జరిగిన పున్నమి గరుడ వాహన సేవ వైభవోపేతంగా సాగింది. 100 భజన బృందాలకు చెందిన 2000 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. భజన బృందాల ద్వారా గ్రామీణ స్థాయిలో ధర్మప్రచారం నిర్వహించాలనే టీటీడీ సంకల్పంలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు 2000 మంది కళాకారులు ఈ గరుడ సేవలో పాల్గొన్నారు. ఇక టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు 2016 దుర్ముఖ నామ సంవత్సర పంచాంగాన్ని, అలాగే అన్నమయ్య సుమధుర గానం పాటల సీడీని ఆవిష్కరించారు. హరినామ సంకీర్తనతో భజన బృందాలు ముందుకు సాగగా మాడ వీధులలో భక్తజనం వారితో శృతి కలిపారు. స్వామివారిని కీర్తిస్తున్న భజన బృందాలతో భక్తులందరూ కలిసి సాగారు. భజన బృందాలతో ఈవో డాక్టర్ సాంబశివరావు మమేకమయ్యారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ కింద 4000కు పైగా భజన మండళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా ధర్మ ప్రచారాన్ని మారుమూల ప్రాంతాలకి, ఏజెన్సీ ఏరియాలకి, మత్స్యకార గ్రామాలకు కూడా వెళ్ళాలి అంటే, ముఖ్యంగా ప్రజావాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి అంటే భజన మండళ్ళ ప్రాముఖ్యత ఎంతో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల మనం కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన 100కి పైగా భజన మండలిని తిరుమల తీసుకొచ్చి వారందరికీ కూడా స్వామివారి దర్శనం కలిగే విధంగా చేసి వారి సామర్థ్యాన్ని పరీక్షించి వారికి ఇంకా ఏ విధంగా మనం సహకారం ఇస్తే వారు బలోపేతమవుతారని చెప్పేసి ఆలోచించడం జరిగింది. స్వామివారి సన్నిధులు చేయాలని మేము బ్యాచ్లు తీసుకుని వస్తున్నాం. వీళ్ళందరూ కూడా స్కూల్ పిల్లలతో నేర్పిస్తున్నాను ఈ కోలాటాన్ని. ఫ్రీగా ఈ కోలాట నేర్పించి స్కూల్ పిల్లల ద్వారా మేము ఈ ఒక సంస్థని సాంప్రదాయాన్ని తెలియపరచాలని హరే శ్రీనివాస్ కోలాట బృందం తరఫున ఇక్కడికి వచ్చి ఉన్నామండి. ఇక్కడ ఏడ మాకు చాలా హ్యాపీగా ఉంది. మాది రామాంజనేయ కోలాట బృందం. మేము తిమ్మాపురం నుంచి వచ్చాము, నల్గొండ డిస్ట్రిక్ట్. మా సార్ చాలా బాగా నేర్పించిండు. ఇక్కడ వేస్తున్న అవకాశం మేము వస్తుందని మేము అనుకోలేదు. ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమతి. మాది కొనుపరాజు పర్వ, విజయవాడ దగ్గర ఉన్న కొనుపరాజు పర్వ. మేము ఇంతవరకు ఎప్పుడూ ఇలా రాలేదండి. ఇదే ఫస్ట్ టైం రావటం. మేము తాళం భజన చేసామండి. ఇలా స్వామివారి చెంత గరుడ సేవలో పాల్గొనడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి. మేము స్వామివారి ఆశీస్సులతో అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నామండి. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలోను శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి పున్నమికి శ్రీనివాస మంగాపురంలో కూడా గరుడోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామివారికి ఇష్టమైన గరుడ వాహనంపై అధిరోహింపజేశారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉండగా ఆలయ మాడవీధులలో స్వామివారి గరుడ సేవ ఘనంగా సాగింది.
తిరుపతి శ్రీ కోదండరాముడి పేట ఉత్సవం మంగళవారం ఉదయం ఘనంగా జరిగింది. ఏటా మాఘ పౌర్ణమికి స్వామివారు సపరివార సమేతంగా తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేటకు వేంచేస్తారు. అక్కడ స్వామివారికి విశేష పూజలు, స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ నిర్వహించిన తరువాత తిరిగి తిరుపతికి వేంచేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం కోదండరామాలయం మాడవీధుల్లో ప్రదక్షిణగా శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లు కూపుచంద్రపేటకు తరలి వెళ్లారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాలు తదితర కళా ప్రదర్శనల మధ్య స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేస్తూ పురవిధుల్లో ఊరేగారు. తిరుమలలో కుమారధార తీర్థం ముక్కోటి ఘనంగా జరిగింది. మాఘ పున్నమి సందర్భంగా భక్తులు ఈ తీర్థానికి తరలివచ్చారు. కుమారధార తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ చక్కని ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు భక్తజనులకు ఆధ్యాత్మిక అనుభూతులు పంచిన తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. నిండు పున్నమి వేళ శ్రీ గోవిందరాజస్వామివారు ఉభయ దేవేరి సమేతంగా ఆలయం నుంచి ఊరేగింపుగా పుష్కరి వద్దకు చేరుకున్నారు. అనంతరం తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఆల్ ఇండియా రేడియో శ్రీవారి సుప్రభాతాన్ని ప్రసారం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ అధికారులను ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్లో ఈవో టీటీడీలోని సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల టీటీడీ పరిధిలోకి చేరిన ఒంటిమిట్ట, ఉపమాక, అనంతవరం, చంద్రగిరిలోని ఆలయాలలో అభివృద్ది పనులను వేగవంతం చేయాలన్నారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఉన్న ఉద్యోగుల లడ్డూ ప్రసాద వితరణ కేంద్రాన్ని టీటీడీ పరిపాలనా భవనంలోకి మార్చాలని ఆదేశించారు. నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభం పనులను మార్చి 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆ స్వామిని చూస్తే సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుని చూసిన అనుభూతి. నిలువెత్తు శ్రీవారి విగ్రహం మనల్ని కనురెప్ప వేయనీయదు. ఎంతసేపు చూసినా తనివి తీరని ఆ వెంకటేశ్వరుని దర్శనం ఓ అద్భుత ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఇటువంటి అనుభూతిని అందించే ప్రదేశమే శ్రీనివాస మంగాపురం. తన ఇష్టసఖి అలమేలు మంగ పేరు కూడా కలుపుకుని శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రంలో ఈ నెల 27 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస మంగాపురం విశేషాలను తెలియజేసే కథనాన్ని వీక్షిద్దాం. సాక్షాత్తు తిరుమల శ్రీవారి ప్రతిబింబం, భక్తుల మదినిండా శ్రీవారి దివ్యరూపం. అవును, శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడి ప్రతిబింబమే. ఆ స్వామిని దర్శించుకున్న భక్తుల మదినిండా స్వామివారి దివ్యరూపం నిలిచిపోతుంది. తిరుపతికి 11 కిలోమీటర్ల దూరంలో నిలవైన శ్రీనివాస మంగాపురంలో శ్రీవారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో తిరుమల స్వామివారి తరహాలోని అన్ని సేవలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తిరుపతికి పశ్చిమాన సువర్ణముఖి నదీ తీరంలో నిలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం గుడి గోపురాలతో, అర్చనలు, పూజలతో భక్తజన భాగ్యంగా వెలుగొందుతోంది. సిద్ధకూటంలో 6 నెలలు నివసించిన శ్రీనివాసుడు భక్తుల కోసం 2 వరాలను ప్రసాదించిన భక్తజన బాంధవుడు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు కొలువుదీరిన శ్రీనివాస మంగాపురాన్ని ఒకనాడు సిద్ధకూటంగా వ్యవహరించేవారు. కలియుగం ఆరంభంలో శ్రీ పద్మావతి అమ్మవారిని నారాయణ వనంలో పరిణయమాడిన శ్రీనివాసుడు తొండవాడ సమీపంలోని అగస్త్య మహాముని ఆశ్రమాన్ని సందర్శించారు. అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీ పద్మావతి శ్రీనివాసులు అప్పట్లో సిద్ధకూటమనే పేరుతో వ్యవహారంలో ఉన్న ఇప్పటి శ్రీనివాస మంగాపురంలో
ఆరు నెలలు ఆవాసం ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. సిద్ధకూటంలో ఆరు నెలలు నివసించిన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు వెళుతూ తన భక్తుల కోసం రెండు వరాలను ప్రసాదించినట్టు ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది. తిరుమలలో తనను దర్శించుకోలేని తన భక్తులకు శ్రీనివాస మంగాపురంలో అర్చావతార రూపంలో దర్శనమిస్తానని, శ్రీ పద్మావతీదేవితో వివాహమైన వెంటనే ఇక్కడికి రావడం వల్ల ఎవరికైనా వివాహానికి ఆటంకం ఏర్పడితే తనను దర్శించుకున్న వారికి వివాహం జరుగుతుందని అనుగ్రహించారు. కళ్యాణ కంకణాలతో వివాహయోగం శ్రీ వెంకటేశ్వరుడి దివ్యానుగ్రహం. 15వ శతాబ్దంలో తాళపాక కవులకు అగ్రహారంగా శ్రీనివాస మంగాపురం, శిథిల దేవాలయాన్ని పునరుద్ధరించిన చిన్న తిరుమలయ్య, శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వరుడు అనుగ్రహించినట్టుగా పెళ్లి కాని వారు ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి కళ్యాణోత్సవ కంకణాలను ధరించి తమ కోర్కెలను నెరవేర్చుకుంటున్నారు. అందుకే స్వామివారికి కూడా ఇక్కడ నిత్య కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఒక చిన్న అగ్రహారంగా ఉన్న శ్రీనివాసపురం 15వ శతాబ్దంలో తాళ్లపాక భక్త కవులకు సర్వమాన్య అగ్రహారమై కొత్త జిగిషీలను నింపుకుంది. శ్రీనివాసపురం శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధి చెందింది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడైన శ్రీ చిన్నతిరుమలయ్య శిథిలమైన ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి చిన్నతిరుమలయ్య నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలను ఊరేగింపులను నిర్వహించినట్టు 1540 శాసనం ద్వారా తెలుస్తోంది. పంతొమ్మిది టిటిడి పరమైన శ్రీనివాస మంగాపురం. 1967వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలోకి వచ్చిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైఖానస ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తిరుమల శ్రీవారికి నిర్వహించిన విధంగానే ఇక్కడ నిత్య సేవలను, వారపు సేవలను నిర్వహించడంతో పాటు మాసోత్సవాలను, వార్షికోత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీనివాస మంగాపురం క్షేత్రాన్ని తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులందరూ దర్శించాలని కోరుకుందాం. గుంటూరు సంపత్నగర్లో కొలువైన శ్రీ శారదాదేవి ఆలయంలో కోటి కుంకుమార్చన కన్నుల పండుగ జరిగింది. అమ్మవారి ఆలయ 50వ వార్షికోత్సవాలలో భాగంగా నిర్వహించిన కుంకుమార్చనలో సువాసినిలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీ శారదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తర్వాత మహిళలు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలతో కుంకుమార్చన జరిపారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సాగర తీరంలో కొలువైన శ్రీ జగన్నాథస్వామి వార్లకు మాఘమాసం పున్నమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథస్వామి, రాధాగోపాల స్వామి వార్లను చక్కగా అలంకరించి కర్పూర హారతులిచ్చారు. ఈ నేపథ్యంలో పూడిక మడక సాగర తీరం భక్త ప్రవాహంగా మారింది. మాఘపున్నమి మఖ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షతో భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు సమర్పించి హారతులిచ్చారు. అనంతపురం సోమలదొడ్డిలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలోని గోశాల ప్రాంగణంలో శ్రీ లలితాదేవి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. త్రిశూలానికి పూజలు జరిపిన తరువాత మహిళలు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం సకల దేవతా స్వరూపమైన గోవు మా తల్లికి పసుపు కుంకుమ పువ్వులతో పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది.
గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయితనిచ్చే అవకాశం పొందండి, శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877-22-33-333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల 130వ వార్షికోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో టీటీడీ అధికారులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో మాఘమాసాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెంగళూరు అంబా భవాని అమ్మవారి ఆలయంలో హోమాలు, హుబ్లీలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలు చూద్దాం. కర్ణాటక రాజధాని బెంగళూరు విద్యారణ్యపురంలో కొలువైన శ్రీ అంబా భవాని ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం అనుగ్రహిస్తోంది. ఆలయ ప్రవేశ ద్వారంపై సింహవాహినిగా అంబాభవాని అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. మహాగణపతి, శ్రీ విశ్వేశ్వర స్వామి ఉపాలయాల్లో నిత్య పూజలు అందుకుంటూ ఉండగా నవగ్రహ మండపంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏటా మాఘమాసంలో అమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా అమ్మవారిని వర్ణమయ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలు నవగ్రహ పూజలు, గణపతి హోమం, మృత్యుంజయ హోమం, శ్రీ దుర్గా హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. హుబ్లీ కుష్టణిలోని అడవిరాయ శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అంజనీపుత్రునికి అభిషేకం నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం రజిత మహోత్సవాల్లో భాగంగా ఉత్తరాది మఠం పీఠాధిపతులు శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పవనసుతుడికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకాలోని శ్రీ పొడలి రాజరాజేశ్వరి దేవాలయం జాతరకు ముస్తాబవుతోంది. 14 ప్రారంభమయ్యే ఈ జాతర 11 వరకు జరుగుతుంది. జాతరకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 జాతరలో భాగంగా రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. 11 ధ్వజావరోహణంతో జాతర ముగుస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. స్వామివార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచిపెట్టాయి. ఆ విశేషాల సమాహారం ఇది. శివగంగై జిల్లా కల్లల్ నగరంలో కొలువైన శ్రీ సౌందర్య నాయకి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయంలో మాసి మహాఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి సర్వాంగ శోభితంగా అలంకరించి ఊయలలు వేంచేపు చేశారు. అనంతరం భక్తుల దైవనామస్మరణలతో ఊంజల సేవ ఉత్సవం వేడుకగా సాగింది. పుదుకోట్టై జిల్లా ముత్తుపట్టణంలో నెలవైన శ్రీ ముత్తు కామాక్షి అమ్మవారి ఆలయంలో రథోత్సవం నిర్వహించారు. 1 కోటి రూపాయల వ్యయంతో 30 టన్నుల బరువైన రథాన్ని నూతనంగా తయారు చేయించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో గ్రామదేవత శ్రీ సాలపురమ్మ జాతర కోలాహలంగా జరిగింది. వివిధ రకాల సుగంధ పుష్పాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తరువాత భక్తులు పిండి దీపాలతో అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొని తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇందరితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.